టోటల్గా కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తానని ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడో దానిని నిజంగా ఆచరణలో తీసుకురావడానికి ముందు మీ ఎమ్మెల్యేలను ఒప్పించండి, ప్రజలను ఒప్పించండి. ప్రజలే ఓటుకి ఎలక్షన్ అంటే 1000 ఇస్తారా 2000 ఇస్తారా అనేటువంటి పద్ధతిలో ఉన్నారు. దానివల్ల వాళ్ళకు వచ్చేటువంటి నష్టాలేంటో తెలియజేయండి బాగా. ఇక ముందు నెక్స్ట్ ఎలక్షన్కి డబ్బిచ్చిన వాళ్ళల్లా ఓడిపోతాడ్రా అనేటువంటి అట్మాస్ఫియర్ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. నా ఉద్దేశంలో పొలిటీషియన్ ఎవడో కూడా డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాడు. ఆల్రెడీ డబ్బు సంపాదించుకున్న ఇండస్ట్రియలిస్టులు కొంతమంది పెరగడానికి వస్తారేమో, వాళ్ళు ఇంకా 50% దాటలే. బేసిక్గా పొలిటీషియన్ అనేవాడు అదొక వ్యసనం. దానిని లాగేసి అందుకే పబ్లిక్లో ఉండాలి, ఆ జైజైలు కొట్టించుకోవాలి, మనకు అధికారం మన చేతిలో ఉండాలి అనేటువంటి పద్ధతిలోనే వస్తారు తప్ప పెట్టుబడి పెట్టి లాభాలు లాగుదాం అనేటువంటి ఆలోచనలో రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ పెట్టుబడి పెట్టేశాక అప్పు తెచ్చి పెడతారు, ఆస్తులు అమ్మేసి పెడతారు, ముందు అది ఎలా లాగేద్దామని ఆలోచన వస్తుంది. ఇప్పుడు మొట్టమొదట మన జిల్లాలో ఇసుక ఆఫ్ చేయాలి, ఇదే పెద్ద ఛాలెంజ్. ఏ ఇసుక వల్ల అయితే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్పాపులర్ అయిపోయే దాంట్లో కనీసం 25% కంట్రిబ్యూషన్ ఇసుకే. మీరు అది స్టార్ట్ చేసేటప్పుడు మీ ఎమ్మెల్యేలని వాళ్ళని కాన్ఫరెన్స్లో తీసుకుని వాళ్ళని కన్విన్స్ చేసి, ఇది ఎందుకంటే ఇది చెప్పడమే ఇప్పటివరకు భారతదేశంలో నా ఉద్దేశంలో అందరూ ఎలక్షన్ ముందు చెప్తారు మీకు అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం ఇస్తామని. ప్రభుత్వంలోకి వచ్చి కూర్చుని సీఎం రేపు వెళ్ళబోతూ ఈవేళ నేను కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తానని ప్రకటించిన వాడు ఎవడో లేడు.